హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ముందుచూపు ఫలితం అక్కడ ఫెయిల్ ఏపీలో సక్సెస్ కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఇస్తున్న ఫలితాల్లో ఖచ్చితత్వ లోపాలు ఉండడంతో రెండు రోజుల పాటు వాటిని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో టెస్టింగ్ కిట్లలో లోపాలను గుర్తించడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది ఇక్కడ ఉపయోగిస్తున్న కొరియా కిట్ల పనితీరు సంతృప్తికరంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్కు వెల్లడించారు కిట్ల పనితీరులో ఎటువంటి లోపాలు లేవని ఫలితాల్లో ఖచ్చితత్వం ఉందని తెలిపారు నెగిటివ్ పాజిటివ్ కేసుల్లో కిట్ల పనితీరు ఖచ్చితత్వంతో ఉందని స్పష్టం చేశారు తాడేపల్లలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు మరోవైపు కేంద్రం తెప్పించిన చైనా కిట్లలో మాత్రం లోపాలు బయటపడడం గమనార్హం గత నెలలో కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి ఇరవై ఆరు కోట్ల ఖర్చుతో ఆరు పాయింట్ ఐదు లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది గ్వాంగ్ జో వాన్ఫో బయోటెక్ జువాయ్ లివోజోన్ డయాగ్నోస్టిక్స్ కంపెనీల నుంచి వీటిని కొనుగోలు చేసి ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసింది రాజస్థాన్లో వీటిని ఉపయోగించి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా కేవలం ఐదు పాయింట్ నాలుగు శాతమే ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది మరో రెండు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫిర్యాదులు రావడంతో కేంద్రం వీటి వాడకాన్ని రెండు రోజులు నిలిపివేయాలని రాష్ట్రాలను ఆదేశించింది ఐసీఎంఆర్ బృందాలు రాష్ట్రాలకు వెళ్లి టెస్టింగ్ కిట్లను పరిశీలిస్తాయని చెప్పింది నిజానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తమ రాష్ట్రానికి కూడా పంపించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది అయితే కేంద్రం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడా కిట్లు ఉన్నా మీరే తెప్పించుకోవాలని సూచించింది దీంతో ప్రభుత్వం కొరియా నుంచి ఒక లక్ష కిట్లను వేగంగా దిగుమతి చేసుకుంది చైనా కిట్లకు బదులు కొరియా కిట్లను దిగుమతి చేసుకుని ఏపీ ప్రభుత్వం మంచి పని చేసినట్లయింది లేదంటే ఇప్పటికే గుర్తించిన ముప్పై రెండు వేల మంది అనుమానితుల ర్యాపిడ్ టెస్టులకు బ్రేక్ పడి ఉండేది ముఖ్యమంత్రి జగన్ ముందు చూపువల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు అటు కేంద్రం సైతం సౌత్ కొరియా నుంచి ఐదు లక్షల ర్యాపిడ్ కిట్లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది ఏప్రిల్ ముప్పై నుంచి నాలుగు విడతల్లో ఈ కిట్లు భారత్కు రానున్నాయి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం అదే కొరియా నుంచి మూడు వందల ముప్పై ఏడు రూపాయలకి కిట్లను కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం ఏడు వందల ముప్పై రూపాయలకి ఎందుకు కొనుగోలు చేస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి అంతేకాదు కమిషనర్ల కకృతితోనే ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారని ఆరోపించాయి కానీ వైసీపీ ప్రభుత్వం దీనికి ధీటుగా బదిలిచ్చింది కిట్ల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే అందులో ఓ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పింది దేశంలో ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు కిట్లను అందిస్తే తమకు అదే ధర వర్తిస్తుందని షరతు పెట్టినట్లుగా తెలిపింది ఏపీ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చే నాటికి ఆ కిట్లు బయట దేశంలోని యూనిట్లలో తయారవుతున్నాయని అందుకే ధర ఎక్కువగా ఉందని పేర్కొంది కానీ ఆ తర్వాత ఐసీఎంఆర్ అదే కంపెనీకి మన దేశంలో అనుమతి ఇవ్వడంతో కిట్ల ధర తగ్గిందని చెబుతోంది